చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వరి వేసే ప్రతి రైతుకి చాలా ముఖ్యమండి. మరొక ముఖ్య విషయం అండి, వరిలో అధిక దిగుబడి నీవు సాధించాలంటే పొటాష్ ఎకరాకి ఎన్ని కేజీలు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎట్లా వాడాలనే దాని గురించి ఇప్పుడు నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ వరిలో ఎటువంటి డిసీజ్ ఉన్నా మేము రెక్టిఫై చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. అయితే రిజిస్టర్ అవ్వాలండి. రిజిస్టర్ అయితే మీ పంట పండిందాక ఛానల్ అదే రెస్పాన్సిబిలిటీ ఫ్రెండ్స్. అయితే షరతులు వర్తిస్తాయండి. అసలు నాటు వేసిన తర్వాత పొటాష్ వేయవచ్చా వేయకూడదా అనే దాని గురించి ఇప్పుడు చెబుతున్నానండి. ఓ రైతా, ఒకటి గుర్తుపెట్టుకో, నాటు వేసిన తర్వాత ఫస్ట్ దఫా ఫెర్టిలైజర్లో ఖచ్చితంగా నీవు ఎకరానికి 15 కేజీలు పొటాష్ వేసినట్లయితే ఆకు బిరుసుగా వచ్చి ఎటువంటి ఫంగిసైడ్ రాకుండా ఉంటుందండి. అసలు వాస్తవానికి ఎకరానికి 50 కేజీలు ఏ రైతైతే వాడుతాడో అటువంటి రైతుకు గట్టి దిగుబడి ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకనంటే 50 కేజీలు కూడా నీవు 3 టైమ్స్ లేదా 4 టైమ్స్ లేదా నీవు ఫెర్టిలైజర్ వేసినప్పుడల్లా ఎకరానికి 10 నుంచి 15 కేజీలు నీవు వేసే ఫెర్టిలైజర్లు కలిపి వేసినట్లయితే నీ పొలం అద్భుతంగా ఉంటుందండి. మరియు మంచి దిగుబడి వచ్చేదానికి 100% గ్యారంటీ ఉంటుందండి. మేము చేసిన పాత వీడియోలో పొటాష్ వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఆల్రెడీ మేము చెప్పి ఉన్నామండి. అదంతా చెప్పేదానికి ఇప్పుడు టైం లేదండి. మీరు నాటు వేసినప్పటి నుంచి 50 కేజీలు ఖచ్చితంగా వాడినట్లయితే మీకు అనుకున్న దిగుబడి వస్తాయండి. ఒడ్లు కూడా గట్టిగా తాలు లేకుండా పుష్టిగా పుడతాయి ఫ్రెండ్స్. ఇక పొటాష్లో మంచి బ్రాండెడ్ పొటాష్ వచ్చి IPL పొటాష్ ఉంటుందండి, దాన్ని వాడుకోవచ్చునండి. ఫెర్టిలైజర్లో ఏ కంపెనీలో ఏ ఫెర్టిలైజర్ అద్భుతంగా రిజల్ట్ ఉంటుందో మేము పాత వీడియోలో చెప్పున్నామండి. ఇప్పుడు పొటాష్ IPL పొటాష్ ఎక్సలెంట్గా ఉంటుందండి, దాన్ని వాడుకోవచ్చును. థ్యాంక్ యూ. జై హింద్.